నిజాంపేట మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికుల నిరవధిక సమ్మె రెండవ రోజులో భాగంగా గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సిబ్బందిని పర్మనెంట్ చేయాలని, జీవో నంబర్ 60 ప్రకారం వేతనాలు పెంచి మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. ఈ సమ్మె ప్రభావంతో గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు నిలిచిపోవడంతో గ్రామ సర్పంచులు పారిశుద్ధ్య కార్మికులను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఎవరు బెదిరించినా బెదిరింపులకు భయపడమని, కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు సిఐటీ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులు ప్రవీణ్, మల్లేశ్వం, బతుల రాములు, రవి, కిషన్, శ్యామల, తిరుమల్, రాజవ్వ, యేసు, ఇందిర, నరసవ్వ, రాజవ్వ, కారోబార్, కొండల్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రెండో రోజు మొదలయ్యింది. డిపిఓ గారు లెటర్ తీసుకున్నా కానీ కూడా మా మీద బాగా చాలా ఒత్తిడి చేస్తున్నాడు. సర్పంచ్ గారు మరియు సెక్రటరీ గారు వాళ్ళందరూ ఒత్తిడి వల్ల కొన్ని గ్రామాల వారు గ్రామ పంచాయతీ సిబ్బంది రాలేకపోయారు ఇక్కడికి. ముఖ్యంగా ఏందనంటే కల్వకుంట్ల, వెంకటాపూరు వాళ్ళ సర్పంచులు అసలే రాణిస్తలేరు. నాలాపూరు సర్పంచ్ కూడా రానివ్వలేదు. ఏమన్నా అంటే తీసేస్తాము, వేరే వాళ్ళని పెట్టుకుంటాము, ఆల్టరేషన్ పెట్టుకుంటాము అని చెప్పి మాట్లాడుతూ, దీనివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. గుర్తించి జీపీ వర్కర్లను పర్మనెంట్ చేసి మాకు వేతనాలను పెంచే విధంగా సమ్మె ఎన్ని రోజులైనా కొనసాగిస్తామని మేము సిఐటీ తరఫున కోరుతున్నాము. పర్పస్ విధానాన్ని రద్దు చేసి మా యొక్క వేతనాలను పెంచి ఉన్న ప్రతి ఒక్క జీపీ వర్కర్లను పర్మనెంట్ చేయాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము.